శరీరం మనం కూడా అడవిలో ఉన్నాం ఒకప్పుడు, అంటే మానవులందరూ కూడా మిగతా జంతువుల్లాగా ఒకప్పుడు అడవి నుంచే సిటీస్కి వచ్చారు. అంటే మారుతూ 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 స్టెప్ బై స్టెప్ మారుతూ మారుతూ ఇప్పుడున్న దానికి వచ్చారు. ఎన్నో మార్పులు చేసుకుంటూ, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా, అలా మార్పులు చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితికి వచ్చారు, నాగరికతకు వచ్చారు. పెళ్ళిళ్ళు అని ఒక పద్ధతి తీసుకొచ్చారు. భార్యాభర్తలు మ్యారేజ్ చేసుకున్నాక కలిసి ఉండాలి అని ఒక పద్ధతి తీసుకురావడానికి ఎంతో కాలం పట్టింది. నేను ఊరికే ఒక 2 మినిట్స్ చెప్పేశాను అంతే, కానీ దానికి ఎంతో ఓర్చుకొని మన పూర్వీకులు ఇక్కడికి తీసుకొచ్చారు. దాన్ని ఒక పెళ్ళి అనే తంతు తీసుకొచ్చి ఇద్దరికి, ఒక మగ ఆడకి ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి ఒక సంసారం అనేది ఏర్పరిచారు. పిల్ల పాపలు ఒక ఫ్యామిలీ. పెళ్ళైన తర్వాత కష్టమో ఇష్టమో వాడితోనే ఉండాలి, ఆవిడతోనే ఉండాలి అనే పద్ధతి అదొకప్పుడు. ఇప్పుడు జనరేషన్ గ్యాప్, పరిస్థితి మారిపోయాయి కదా. ఇప్పుడు ఒకప్పుడు ఆడవాళ్ళు ఎంతో బాధపడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఎర్లీ మ్యారేజెస్ వితంతువులనైతే ఎంతో ఇబ్బంది పెట్టారు. సో ఎంతోమంది సంఘ సంస్కర్తలు వచ్చేసి చాలా చేంజెస్ తీసుకొచ్చారు కూడా. మ్యారేజ్ యాక్ట్ని తీసుకొచ్చి ఎంతో మార్పులు తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఎంతో మంచి చేశారు. కానీ ఈ రోజుల్లో పెళ్ళైన తర్వాత కొంచెం ఏమైనా పొరపాటు వచ్చిందనుకోండి, సపరేట్. అంటే ఇప్పుడు జనరేషన్ గ్యాప్ కాబట్టి ఇప్పుడు అలా మనం కూడా అడాప్ట్ అయిపోవాలి. ఇప్పుడు పాత రోజులే కాదు కదా, ఒకప్పుడు లవ్ మ్యారేజ్ అంటే అసలు అయ్యేది కాదు. ఇంట్లో నుంచి పారిపోయి చేసుకునేవాళ్ళు, అయినా ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు ఫ్యామిలీ. ఇప్పుడు పరిస్థితి వేరే కదా, లవ్ చేసామంటే మనమే కార్డ్ చేసి ప్రింట్ చేసి మ్యారేజ్ చేస్తున్నారు. మారిపోయారు, ఎక్కడో కొంతమంది అలా ఉన్నారు మూర్ఖంగా, ఇంకా వాళ్ళు అడాప్ట్ అవ్వలేదు. మారే పరిస్థితులకి అడాప్ట్ అయిపోవాలి. ఒకప్పుడు అది ఆ యుగానికి అది ధర్మం, ఇప్పుడు యుగానికి ధర్మం అంతే. ఇప్పుడు మారిపోవాలి, అడాప్టేషన్ కూడా ఉండాలి, అడాప్ట్ అయిపోవాలి. లేదు ఇంకా అక్కడే ఉంటాను ఒప్పుకోనంటే కుదరదు. ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా స్వేచ్ఛ, మానిటరీ ఫ్రీడమ్, అందరు చదువుకున్న వాళ్ళు, కొంచెం ఏమైనా పొరపాటు వస్తే సపరేట్ అయిపోతుంది డైవర్స్. అంటే తప్పని నేను అనట్లేదు, కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో అయితే స్టెప్ మదర్ స్టెప్ ఫాదర్స్ డే కూడా చేస్తున్నారు. సో అడాప్టేషన్ అంతే. ఇప్పుడు కాలానికి ఇప్పుడు యుగానికి ధర్మం. మొన్న ఎన్టీవీలో ఒక న్యూస్ చూశాను నేను, భార్య భర్తని చంపే పిరియుడితో కలిసి భర్తని గొంతు పిసికి చంపేసింది అని. చంపింది ఎవరికి తెలియదు, తర్వాత ఫ్యామిలీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ప్రూఫ్ చేస్తే వీరిద్దరు ఇలా చేశారని బయటపడింది. సరే దాంట్లో న్యూస్లో చెప్పడం ఇంకొకటి ఏంటంటే, అదేంటో కానీ మెదక్ డిస్ట్రిక్ట్లోనే ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయి, భార్యలే భర్తలను హత్య చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంటే క్రిమినల్ రికార్డ్స్ ఎక్కువగా ఈ డిస్ట్రిక్ట్లో ఉన్నాయని. అంటే వాస్తు ప్రకారంగా దీనికి ఏమైనా సంబంధం ఉందా అని నేను ఒకసారి చెప్పడం నా ఉద్దేశం. అంటే ఇది నేను చెప్పేది ఇప్పుడు అసలు కొన్ని విషయాలు చెప్పకూడదు బయటికి, అలాంటివి ఎన్నో ఉన్నాయి, కొన్ని సీరియస్గా ఉంటాయి అవి చెప్పకూడదు, నేను చెప్పను కూడా. కానీ ఇప్పుడు ఈ కేసులో కొంచెం చెప్పక కుదరట్లేదు, చెప్పాలి. ఐఎమ్ ఫోర్స్ టు టెల్, ఎందుకంటే ఆ దోషం ఉన్న వాళ్ళు సవరించుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయనేది నా ఉద్దేశం. కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశం. కానీ ఎవరినో భయపెట్టించాలి, చెప్పకూడదని చెప్తున్నానని కాదు, అలాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పని. ఇంకా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఇది. ఆగ్నేయ దోషం అంటే మగవాడి జీవితంలో ఇంకొక ఆడే వస్తుంది, దొరికితే దొంగ లేకపోతే దొర. సో ఇక్కడ ఈ కేసులో జరిగింది ఏంటి, ప్రియుడు ఈవిడ అంటే ఆవిడకి పెళ్ళైన తర్వాత ఇంక ముగ్గురు సంతానం అయినా ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, దాంతో చేసుకున్న హస్బెండ్ని గొంతు పిసికి చంపేశారు. అంటే భార్య భర్తని హత్య చేసింది అని చెప్పారు. అలా జరిగింది కూడా అక్కడ న్యూస్ ఐటమ్ ఇది.
సో అక్కడ వాస్తు ప్రకారంగా ఎక్స్ప్లోర్ చేస్తే ఏంటంటే, ఇది ఆగ్నేయ దోషం. ఇల్లు మొత్తం తూర్పుకి కట్టేసి, తూర్పులో ఖాళీస్థలం అంటూ వదలకుండా పశ్చిమంలో ఖాళీస్థలం వదిలిపెట్టి మొత్తం తూర్పు కూడా కానిచ్చి ఇల్లు కట్టుకోవడం, దక్షిణ ద్వారం ఉత్తరంలో కూడా ఖాళీస్థలం లేకుండా, దక్షిణంలో ఖాళీస్థలం, పశ్చిమం డౌన్, పశ్చిమంలో బావి, తూర్పు ఆగ్నేయం వీధిపోటు, తూర్పు ఆగ్నేయం లేకుంటే తూర్పు ఆగ్నేయం పెరిగిన, ఇలాంటి సందర్భాలు జరుగుతాయి అక్కడ. అంటే భార్యే కారకురాలు అవుతుంది హస్బెండ్ చావుకి. అంటే ఫిజికల్గా చంపచ్చు ఇలా, లేదా హరాస్ చేసి అతను చచ్చిపోయేలా కూడా కారణం అవ్వచ్చు అనేది వాస్తు ప్రకారంగా ఒక థియరీ. అలా కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి కూడా. అంటే మగవాళ్ళు చంపట్లేదా, కోల్డ్ బ్లడెడ్ మెడిసిన్ అంటే మగవాళ్ళు కూడా చంపుతున్నారు, దానికి కూడా ఒక వాస్తువులో ఒక దోషం అంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పడం ఎందుకంటే, చెప్పకూడదని ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి దోషం ఉన్న వాళ్ళు సవరించుకుంటే అలాంటివి జరగకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం. అలాంటి వాస్తువులు చెప్పకుండా నువ్వు ఎన్నో ఉన్నాయి, నేను చెప్పట్లేదు కూడా. ఇప్పుడు చాలా కేసులు జరుగుతున్నాయి అని న్యూస్ వచ్చింది కాబట్టి కొంచెం అవేర్నెస్ అంటూ క్రియేట్ చేస్తే ఆ దోషం ఉన్న వాళ్ళు సవరించుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఇది ఎక్కువగా ఆగ్నేయం బ్లాక్లో జరుగుతూ ఉంటుంది. అంటే ఆగ్నేయం బ్లాక్ అనగానే పాపం చాలామంది భయపడతారు. అంటే తూర్పులో ఖాళీస్థలం లేకుండా దక్షిణంలో ఖాళీస్థలం, ఆగ్నేయ, అది కూడా ఆగ్నేయ దోషమే. అలాంటి స్థలాల్లో కూడా ఇలా అవుతాయి. సో మనం ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, తూర్పులో కొంచెం స్థలం వదిలిపెట్టాలి. అంటే పశ్చిమంలో, పశ్చిమం కంటే తూర్పులో ఎక్కువ ఖాళీస్థలం ఉండాలి, పశ్చిమం డౌన్ ఉండకూడదు, తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉంటే ఆ వీధిపోటుని తొలగించే ప్రయత్నం చేయాలి, దాన్ని తప్పించి కట్టుకోవాలి, లో లెవెల్ గొయ్యి ఏమైనా పశ్చిమంలో ఉంటే దాన్ని పూర్తి చేసి లెవెల్ చేసుకోవాలి, ఉత్తరంలో కూడా ఖాళీస్థలం ఉండేలా చూసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం. సైరక్ష. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.